గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో ఎవరు వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే తెలంగాణ డైలాగ్స్ చెప్తూ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ రీసెంట్ గా గానీ ఇంతకు ముందు గానీ బాగా వైరల్ అయిన పర్సన్ మన దగ్గర ఉన్నారు నవ్య రావు సో హాయ్ హాయ్ అండి కీర్తి గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారా ఇంత అఫిషియల్ గా వద్దు నార్మల్ గా మాట్లాడుకుందామా అంటే మీ దగ్గర వర్కౌట్ కాదేమో అనిపిస్తుంది అఫిషియల్ గా ఎంత ఉన్నారు బాగానే ఉన్నా మీరు నేను కూడా మస్తున్నా మా తెలంగాణ ఇట్లనే అడుగుతారు అని అడుగుతారు ఓకే చిన్నప్పటి నుంచి ఈ లాంగ్వేజ్ బాగా అలవాటు కదా అంటే ఇంకా దానిలోనే ఉట్టినాం కాబట్టి ఈయనే ఉట్టి పెరిగినా కాబట్టి ఆ భాష బాగా అలవాటు మన తెలంగాణలో ఎట్లుంటుంది అంటే అవతలలు ఏదైనా కొంచెం మిస్మారేజ్ మాట్లాడినా కూడా అసలు తట్టుకోలేదు మన బ్లడ్ తట్టుకోలేదు అది అంతే మన రూట్స్లోకి వెళ్ళి పుట్టింది లాంగ్వేజ్ ఏదన్నా కూడా ఇంకొకటి మన ఇంట్లో చెప్తుంటారు అరే నువ్వు ఆడపిల్ల నువ్వు ఇట్లు ఉండాలి అట్లా ఉండాలి అంటే అదంతా కదా మనం తెలంగాణ అంతేనా మన తెలంగాణలో ఆడపిల్లలు ఎట్లుంటారు ఆడపిల్లలు ఎక్కువ అంతే ఉన్నారా మీరు ఉన్నా బరాబరున్నా బరాబరు నాకు మీ లుకింగ్ మాత్రం క్యూట్ ఉంది స్లాంగ్ మాత్రం వేరే ఉంది అంతే తెలంగాణలో అందరు ఇట్లానే ఉంటారు ఇట్లనే ఉంటారా బంగారంలో ఉంటాను చూడడానికి లోపల మాత్రం పూలి అట్లనే ఉంటుంది అంతే నిద్ర అవుతుంటది సిచువేషన్లో బయటేషన్ వస్తుంది ఓకే మన తెలంగాణలో ఇంటికి వెళ్ళగానే మర్యాదలు చేస్తుంటారు అవునా ఆఫీషియల్ పక్కకు పెట్టేస్తే మిగతా వాళ్ళ పక్కన పెట్టేస్తే మన తెలంగాణలో మర్యాదలు ఎలా ఉంటాయి జనరల్ గా చెప్తున్నా అంటే ఓపెన్ గా చెప్తున్నా ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో మర్యాదలు ఎట్లు ఉంటాయండి ఇప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు మా మామలు ఎవరైనా వచ్చారంటే టీ కాఫీ అడిగేది మా ఇంట అంటూ ఉండదు వస్తే అన్న చేయగాడు కుసుందాం తాగుదాం అనే మాట్లాడుకుంటారు కనీసం ఒక్క పెగ్గన ఆకుండా వాళ్ళని బయటకు పంపాము మేము అట్లా పోయినామంటే మా ఇంటి పరుగు తీసుకున్నట్టే అట్లా ఉంటుంది ఓకే ఇప్పుడు మన ఆఫీస్కి మన స్టూడియోకి మన తెలంగాణ పిల్ల వచ్చినందుకు మీ మర్యాదలు ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి ఆల్రెడీ మేము తీసుకొచ్చాం ఏమనుకుంటారు గెస్ట్ చేయండి ఏమో అండి తెచ్చారు ఏం కదా చూసాక మాట్లాడుతున్నాము ఓకే సుబావు కళ్ళు చూసిరా అది మా తెలంగాణ అంటే ఇంతవరకు ఎవ్వరు ఇట్లా గౌరవించలేరు చూసారా మా తెలంగాణలో మర్యాదలు ఇట్లుంటాయి అదేం కళ్ళు గెస్ట్ అని మీకు బాగా తెలుసుంటది తాటి కళ్ళు చూసినా చెట్టు మీదకి దించిన కళ్ళు అనమాట ఇట్లుంటాయి మర్యాదలు అంటే మా తెలంగాణలో మీరు చేసుకుంటారు ఇట్లా టీయో ఓ ఇస్తారు చండాలంగా ఇట్లా ఇచ్చిరా ఎప్పుడైనా అద్దీ మా తెలంగాణ మర్యాదలు అంటే కంపల్సరీ టేస్ట్ చేస్తారు తెలంగాణలో మన కళ్ళులలో వెరైటీస్ ఉంటాయి తాటికల్ అని చెట్టు కళ్ళని ఇవన్నీ ఉంటాయి మీరు ఇవన్నీ టేస్ట్ చేసారా ఓకే ఇది ఆల్కహాల్ అని చాలా మంది అనుకుంటారు అవునా దీని గురించి మన తెలంగాణ పీపుల్స్ తాగుతారు కాబట్టి వాళ్ళకి జస్ట్ ఒక ఆయుర్వేదిక్ చిట్కలాగా అవునా మీరేం చెప్తారా మాటలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఆల్కహాల్ కంటెంట్ అనుకునే వాళ్ళు మూర్ఖులు చెప్పాలంటే ఇది అయితే మన దేవుళ్ళకి ఇది నైవేద్యంగా మేము సమర్పిస్తాం కూడా ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి పోచమ్మ తల్లికి ఎట్లా అంటే బోనాలు టైంలో మామూలుగా ఏమైనా జాతరలు ఉన్నప్పుడు కళ్ళు సాక్క పోస్తున్నాం అని అంటారు ఇప్పుడు ఇది ఆల్కహాల్ అంటే ఇప్పుడు ఆల్కహాల్ పెట్టలేము కదా మనం పోయి ఇప్పుడే విస్కీయో బ్రాంధియో వెళ్ళి తీసుకెళ్ళి పెట్టలేము కదా వాళ్ళకి ఇది చెట్టు మీదకి వెళ్ళి వచ్చిన ప్యూర్ కళ్ళు ఏంటంటే కొంతమంది ఎట్లా బిజినెస్ కోసం దాన్ని కల్తీ చేస్తున్నారు అందులో ఏదో మిక్స్ చేసి మత్తు రావడం కోసం అని ఏమో చేస్తున్నారు అది తప్పు కానీ న్యాచురల్ చెట్టు మీద నుంచి దింపిన కళ్ళు అయితే అది మనం కన్జ్యూమ్ చేసుకుంటే లేడీస్కి చాలా మంచిది మెయిన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ కూడా పోతాయి అంటారు ఇది తాగితే అంత మంచిది టేస్ట్ కూడా మనకి సేమ్ కోకోనట్ వాటర్ లానే ఉంటుంది అంతే దీని ఏదేదో ఉంచుకుంటారు ఇది ఏందో మందు మందు అన్నట్టు కానీ ఇది అసలు మందు కాదండి మీరు తాగారా మరి మస్తు సార్ తాగిన మస్తు సార్ లో పుట్టి పరువు తీసినట్టే నేను టేస్ట్ చేయలేదంటే ఏజ్ నుంచి తాగిరు అంటే ఇంటర్ సిక్స్టీన్ మామూలుగా అయితే సిచువేషన్ ఎలా వచ్చింది టెంపుల్ దగ్గర టెంపుల్ దగ్గరనే అండి ఇప్పుడు మేము జాతరలు చేసినప్పుడు మేక పోసినప్పుడు అట్లా కంపల్సరీ కళ్ళు సాక వస్తాం కదా తీర్థం లాగా మన దాంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ కళ్ళు కేసులు కేసులు దిగుతాయి అంతే మరి అసలు అసలు కళ్ళు లేకపోతే అది ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తాం కదా మనం కళ్ళు ఉంటది అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు మగవాళ్ళందరూ బీర్ అవి ఇవి తాగినా కూడా ఆడవాళ్ళ కోసం కంపల్సరీ తెప్పిస్తారు బికాస్ లీగల్ గా హ్యాపీగా ఆగే డ్రింక్ ఇది ఇప్పుడు జనరల్ గా వేరే వాళ్ళు థమ్స్అప్ స్ప్రైడ్ ఎట్లా అవుతారో మన తెలంగాణలో ఎట్లా అంటే కళ్ళు తీసుకుంటారనమాట ఒక థమ్స్అప్ అప్ స్ప్రైట్ లాగా బిర్యానీ తింటూ కళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తారన్నమాట లాస్ట్ ఎప్పుడు నేనా అవుతుంది ఒక వన్ మంత్ అయింది అయింది మంచి ఫ్రెష్ దొరకదు కదా మెయిన్ ప్రాబ్లమ్ అది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తాగిందే మంచిది ఇప్పుడు మనము మార్నింగ్ తీసుకొని మధ్యాహ్నం వర్క్ చేస్తే ఫర్మెంట్ అయిపోతుంది పులుపు వచ్చేస్తుంది సో అందులో అన్ని హెల్త్ ప్రాపర్టీస్ ఉండవు అనమాట ఎర్లీ మార్నింగ్ తీసుకున్న దాంట్లో ఉన్నంత హెల్తీ మధ్యాహ్నం మనం తీసుకుంటే ఉండదు అవును సో అట్లనే ఓకే మన తెలంగాణలో అయితే ఒక కాఫీ తో పాటు మనకి ఆల్కహాల్ పోల్చుకుంటాం ఒక మర్యాద ఎయిటీ పర్సెంట్ మర్యాద నాన్ వెజ్ ఇంకా బాగా స్పెషల్ బాగా అంటే బాగా స్పైస్ అంటే మర్యాద మనకి అవును ఓకే మన దానిలోనే ఫెస్టివల్స్ వస్తుంటాయి ఫెస్టివల్స్లలో మంచిగా బాగా చేసుకున్న ఫెస్టివల్ ఏంటి బోనాల పండగ దసరా పండగ బతుకమ్మ పండగ ఇవన్నీ లేడీస్కి మొగ్గలకి ఏముందండి ప్రతిరోజు వాళ్ళకి మనకి మెయిన్ మన మంచిగా అట్లా కూర్చొని అట్లా ఎంజాయ్ చేసేటట్టు అంటే ఇవి మెయిన్ కదా కంపల్సరీ ఇవన్నీ వస్తే చుట్టాలందరం కలుసుకుంటాం కాబట్టి అవును మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఈ తెలంగాణ పిల్లకి ఏ లవ్లు నడవలేదు అయితే నాకు తెలంగాణ పోరాడే కావాలి కాబట్టి అరేంజ్ మ్యారేజ్ అయితే ప్రపోజల్స్ వచ్చినాయా వచ్చినాయి ఎలా అంటే ఎక్కువ తెలంగాణ వాళ్ళకంటే కూడా వేరే క్యాస్ట్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కొంచెము మన లాంగ్వేజ్ కాని వాళ్ళు వాళ్ళు కొద్దిగా ప్రపోజ్ చేసేయాలన్నమాట సో నేను బేసికలీ నా మైండ్ నేను ముందు నుంచి ప్రిపేర్ అయిపోయి ఉన్నా కాబట్టి ఇప్పుడు నాకు తెలంగాణ అంటే ఇంత పిచ్చి ఇప్పుడు నేను వేరే క్యాస్ట్ ఎవరినవ్వనో వాళ్ళైతే వేరే ప్రాంతం వాడిని చేసుకుంటే ఎట్లుంటది అంటే నేను గొప్ప నువ్వు గొప్ప అన్నట్టు కొట్లాట లూరికే పెట్టుకునేది అంతా ఓకే సో నేను అట్లా చేసుకుంటే తెలంగాణలోనే చేసుకోవాలని ముందు నుంచి అట్లానే ఉన్నా సో మా పేరెంట్స్ ఇంకా చుట్టాలే ఉన్నారు అంటే ఇంకా నేనేం ఆలోచించలే పెళ్లి చూపులు ఎలా జరిగినాయి పెళ్లి చూపులా మేము యాక్చువల్లీ తిరుపతికి వెళ్ళేసి వచ్చామన్నమాట నాకు చెప్పలేరు నాకు జాబ్ వస్తే తిరుపతి వెళ్తాను అనుకున్నా నాకు కాలేజ్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళేసి వచ్చాం నాకు టూ డేస్ లో జాయినింగ్ ఉంది మండే జాయినింగ్ ఉంది అంటే ఫ్రైడే రోజు అనమాట మేము మార్నింగే దిగాము ఆ రోజు మా పేరెంట్స్ వచ్చి చెప్పారు ఇట్లా ఈవినింగ్ నేను చూడ్డానికి వస్తున్నారంటే నేను ఒక మినిట్ షాక్ అయిపోయినా ఎందుకంటే కొద్దిగా మెంటల్ గా ప్రిపేర్ చేయాలి కదా వీళ్ళు అట్లీస్ట్ నాకు ఒక టూ త్రీ డేస్ బిఫోర్ చెప్పినా నేను కొద్ది ప్రిపేర్ అయి ఉంటా ఓకే వీళ్ళు నాకు పెళ్ళి చేద్దాం అనుకుంటున్నారు అన్నట్టు అట్లీస్ట్ మా ఇంట్లో ఆ టాపిక్ కూడా నడవలేదు ఇట్లా పెళ్ళి అన్న టాపిక్ రాలేదు ఆల్ ఆఫ్ సడన్ గా చెప్పేశారు ఇట్లా మళ్ళీ మా డాడీ అన్నారు నీకు టెన్షన్ ఏముంది నువ్వు చూడు అబ్బాయి నచ్చితేనే ఓకే లేదంటే వద్దులే కానీ వాళ్ళు వాళ్ళు అడిగినప్పుడు మనం వెళ్ళాలి కదా అని అంటే ఇంకా సరే అని అనుకున్నా సో ఇంకా అట్లా అయింది ఇంకా చూస్తే ఆ అమ్మాయి కూడా ఉన్నాడు నా అలాంటి మిర్చికి ఈయననే సెట్ అవుతాడు అని నేను నాకు ఒక పాజిటివ్ అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా నాకు చూస్తే ఫస్ట్ అదే అనిపించింది ముత్తపప్పు ఆవకాయ అనేది బెస్ట్ కాంబినేషన్ నేను ఆవకాయలా ఉన్నప్పుడు ఆయన ఉంటేనే సెట్ అవుతుంది ఇద్దరం ఆవకాయలా ఉంటే బాగుంటుందని నేను ఓకే అనుకున్నా చూద్దాము ఒక వన్ టూ డేస్ ఆలోచించి చెప్దాము అని అప్పటికైతే ఓకే అనుకున్నాయి అట్లా కుకింగ్ వచ్చు అన్నాడు ఇంతకు మించి ఏం కావాలి నాకు ఇంకేం అవసరం లేదు అనుకున్నా నువ్వు వండి పెట్టి నేను తినబెడతా ఫస్ట్ ఏం మాట్లాడుకున్నారు మీరు అంటే నాకు తెలిసి నువ్వే మాట్లాడింటావు మేమిద్దరం అట్లా పర్సనల్గా కూర్చొని మాట్లాడింది లేదు మా మా అంటే మాట్లాడదామని వెళ్ళాం కానీ మా మామయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట పక్కన కూర్చున్నారు సో మామూలుగా కుకింగ్ వచ్చా అని అడిగారు ఈనేంటి కుకింగ్ వచ్చా అని అడుగుతున్నాడు ఇంకొంతసేపు అయితే నీకు పాట వచ్చా డాన్స్ వచ్చా అని అడుగుతాడా నిజంగా సినిమాల్లో అయినట్టే అవుతాయా పెళ్లి చూపులో అనుకున్నా అంటే యా వచ్చు అని అన్న మీకు వచ్చా అన్నా వచ్చు అన్నాడు రివర్స్ కూడా అడిగేసా అడిగాను వచ్చు అన్నాడు ఎందుకంటే ఆయన లండన్లో ఇట్లా బ్యాచులర్స్ చేశారు కదా సో వాళ్ళు వండుకోవాలి కదా ఇంకా సో అట్లా వచ్చు అన్నాడు బా ఇంకేంది సంతోషం ఇంకా కుకింగ్ వస్తే ఇలా ఉండరు ఎప్పుడైనా వంట బాగాలేదని నువ్వు వండుకో అని అని నేను హాఫ్ ఓకే అనుకున్నా ఆ మూమెంట్ ఇంకా ఆయన కూడా ఇంకేం ఫోస్ చేయలేరు అనమాట అన్నీ ఇంకా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ ఏం అడగలేరు ఓకే అంతే అడిగి ఓకే అనుకున్నాం ఇక అట్లా సరేలే ఇక సెట్ అయిపోతుంది అని ఓకే లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ నన్ను అడిగితే అరేంజ్ మ్యారేజే బెస్ట్ ఎందుకు ఎందుకంటే లవ్ మ్యారేజ్లో చాలా పంచాయతీలు ఉంటాయి చాలా లొల్లు ఉంటాయి కైండ్ ఆఫ్ డిప్రెషన్లో పోవాలి ఇద్దరు కొట్టుకోవాలి చేయాలి మళ్ళీ అది వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ కూడా వర్కౌట్ అవుతుంది అవ్వదు అని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటే బట్ అరేంజ్ మ్యారేజ్లో ఏంటంటే మనకి పేరెంట్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఏ ఇప్పుడు లవ్ మ్యారేజ్లో ఎట్లా అంటే కొంత ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పేరెంట్స్ అంటే బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తున్నారు కానీ చాలా వరకు ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో పేరెంట్స్ బ్లేమ్ తీసుకోలేరు అనమాట ఇప్పుడు నీ వల్ల మేము ఆటలు పడాల్సి వస్తుంది నువ్వు మేము చెప్పిన వాళ్ళని చేసుకుంటే అంత బాగుంటుండే అని ఆ కిడ్ పైన స్ట్రెస్ ఎక్కువ పడిపోతుంది పిల్లలపైన నువ్వు చేసుకున్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చి నువ్వే చేసుకో నువ్వే భరించాలి అన్నట్టు వదిలేస్తారు అదే అరేంజ్ మ్యారేజ్లో నాకు సేఫ్ సైడ్ ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే నలుగురు వచ్చి మాట్లాడతారు మన పేరెంట్స్ వస్తారు వాళ్ళ పేరెంట్స్ వస్తారు కూర్చోబెట్టి ఎట్లా వీళ్ళని కలపాలా అని చూస్తారు కానీ విడదీయాలా అని ఆలోచించారు కదా సో అదొక సపోర్ట్ ఉంటుంది ఇన్ మరి మరీ వర్కౌట్ అవ్వదు అన్న సిచ్యువేషన్లో కూడా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుంది రిలేటివ్స్ కూడా ఒక మాట అన్నారు ఎందుకంటే వీళ్ళందరు నలుగురు పెద్దోళ్ళు చూసి మాట్లాడిన పెళ్ళే కాబట్టి మన వైపు మాత్రం ఏ తప్పు రాదు సో మనని ఒకరు వేలైతే ఇట్లా చూపారు అందుకే నా దృష్టిలో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని నేను అనుకుంటా ఓకే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే తన కంఫర్టబుల్ మనం ఉండవు మన కంఫర్టబుల్ తను ఉండడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మీ లైఫ్లో అన్కంఫర్ట్గా ఏమైనా ఉండేనా అట్లా అయితే ఏం లేదు చెప్పిన అంటే ఆయన అడ్జస్ట్ అయిపోతాడు నేను ఎట్ల తెలుసు ఆయనకి మంచి సెలక్షన్ దొరికింది నీకైతే అంటే నాది పెళ్ళి కూడా కొంచెం చిన్న ఏజ్లోనే అయింది కాబట్టి ఆయన మా ఇద్దరికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ డిఫరెన్స్ అన్నమాట సో ఆయన ఎట్లా అంటే అర్థం చేసుకుంటాడు నన్ను ఒక చిన్నపిల్లలానే ట్రీట్ చేస్తాడు అంటే ఇక ఏది చేసినా కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడు అనమాట సో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు ఇంకొకటి అరేంజ్ మ్యారేజ్ అంటే మనకి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ ఉన్న పర్సన్నే చూస్తారు ఎందుకని బాయ్స్కి మెచ్యూరిటీ ఉండదు కదా అబ్బాయిలు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒక టెన్త్ క్లాస్ బాయ్ అండ్ గర్ల్ మీరు కంపేర్ చేశారు అనుకోండి కు ఉన్నంత మెచ్యూరిటీలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా అబ్బాయికి ఉండదు ఇంకా కిడ్డిష్ షామ్ ఉంటాడు అబ్బాయి సో అందుకే ఇప్పుడు అమ్మాయికి ఏమో చాలా మెచ్యూర్డ్ ఉంటుంది ఏదేం చేయాలని ఇప్పుడు మీరు ఒక ట్వంటీ రూపీస్ అమ్మాయికి ఇస్తే ఆ ట్వంటీ రూపీస్ ఏం చేయాలా ఎట్లా చేయాలి అని ఇంకా మిగిలించుకొని మరి ఇంటికి తీసుకోబోతుంది అదే ఇస్తే ఇంకొక పది అప్పు వేసి మరి ఖర్చు పెట్టుకొని వస్తాడు ఆయన సో అట్లా ఉంటది అందుకే కొంచెం పెద్ద ఏజ్ ఇస్తే బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట వీళ్ళిద్దరికి అందుకే అట్లా పెద్ద ఏజ్ వాళ్ళని అంటారు ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలియక సేమ్ ఏజ్ వాళ్ళు వన్ ఇయర్ డిఫరెన్స్ ఉంటాయి చాలా అనుకుంటారు కానీ అట్లా ఉండే వాళ్ళకి ఏంటంటే ఈగో క్లాసెస్ ఎక్కువ ఉంటాయి అండర్స్టాండింగ్ ఉండదు ఫస్ట్ నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు ఉంటారు అర్థం చేసుకోరు కొంచెం పెద్ద ఏజ్ వచ్చే వరకు ఏంటంటే వాళ్ళకి మెచ్యూరిటీ వస్తుంది చిన్నపిల్ల కదా అన్నట్టు కూడా ఆలోచిస్తారు సో అది మనకు కూడా ఎట్లా అంటే కొంచెం ఇప్పుడు ఎవరైనా హస్బెండ్ని ఏమండి అని పిలుస్తున్నారు అసలు లేనేలేదు ఇప్పుడు మా ఆయన ఫైవ్ ఇయర్స్ డిఫరెన్స్ కాబట్టి నేను ఇంతవరకు ఆయన పేరు పెట్టి ఒక్కసారి కూడా పిలవలేదు అందరినీ ఒరే రారా అని ఎవ్వరని అంటగానే ఆయన అనలేదు ఏమండి అనే పిలుస్తాను నేను బికాజ్ ఏంటంటే ఏజ్ పెద్ద కదా ఆటోమేటిక్గా గౌరవం అనేది వచ్చేస్తుంది అది ఉంటేనే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది అది ఎట్లా అంటే పెద్దవాళ్ళు ఫస్ట్ చెప్తుంటే నేను అనుకుంటే లేదంతా ఇట్లా చెప్తారు అని అనుకుంటుండే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చెప్తుంటే అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినాక ఒక్కొక్కటి నాకు తెలిసేది అనమాట సో ఇప్పుడు సేమ్ ఏజ్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు సేమ్ కాలేజ్ క్లాస్ ఉన్నవాళ్ళని వాళ్ళని మనం ఎట్లా అండి గిండి అని పిలవాము కదా ఏరా పోరా అనే పిలుస్తాము రెస్పెక్ట్ రాదు అదే మనకంటే పెద్ద ఏజ్ కాబట్టి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ డిఫరెన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఏజ్ గ్యాప్ కి మనకు రెస్పెక్ట్ వస్తుంది బాండ్ కూడా మంచిగా ఉంటుంది అట్లా ఉంటే ఇప్పుడు నేను ఆయనకు రెస్పెక్ట్ ఇస్తున్నా కాబట్టి ఆయన కూడా నా ఏమన్నా నా ఒపీనియన్స్ చెప్పినా కూడా ఆయన నాకు రెస్పెక్ట్ ఇస్తాడు సరే ఇది ఏదో చెప్తుంది కదా ఆలోచిద్దాము అన్నట్టు సో అంటారు అన్ని పాతకాలం ఇవన్నీ కానీ ఆ పాతకాలం వాళ్ళు ఏం చెప్పినా అందులో ఒక ఉద్దేశం ఉంటుంది అది తెలుసుకోవాలి చాలా మంది ఏదో వీళ్ళు ఏదో పాత చింతకాయ పచ్చ బిహేవ్ చేస్తానంటారు కానీ నేనైతే ఓల్డ్ స్కూల్ టైప్ అనమాట చూడ్డానికి మోడర్న్ గా కనిపిస్తా కానీ లోపల మాత్రం అన్ని అప్పటివే ఉన్నాయి నాకు లవ్ లెటర్స్ ఇష్టం ఫోన్లో ఐ లవే చెప్పిన దానికన్నా ఒక లెటర్లో రాసి అట్లా పెడితే ఎంత మురిచిపోతా తెలుసు ఆ లెటర్ని దాచిపెట్టుకుంటా అట్లా దాచిపెట్టుకురా అట్లా చెప్తున్నారు అంటే పక్క దాచిపెట్టుకుంటా అట్లాంటివి ఇష్టం నాకు మేము ఫస్ట్ టైం అంటే నేను ఫస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కినా అనమాట మా హస్బెండ్ తోటి ఆ పిక్చర్ ఇప్పటికీ క్యాప్చర్ చేసుకొని నా ఫస్ట్ ట్రిప్ అని చెప్పి అట్లా దాచిపెట్టి పెట్టుకున్నాను అనమాట సో అట్లాంటివి ఇష్టం అదే ఫోన్లో మెమరీస్ ఏముంటాయండి మన మెమరీ కార్డ్ మార్చితే అటు ఇటు మిస్ అయితే పోతాయి నాకు ఆల్బమ్స్ ఇష్టం ఇంకా ఫోన్లో మెమరీస్ ఏం చూస్తాము ఆల్బమ్ అయితే అంటే అప్పుడు కొంచెం మూడు బాగాలేనప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు సో అట్లా ఓకే